ఇక కువైట్ లో తెలుగు వారు ఆకలితో అలమటిస్తున్నారు. కనీసం మంచినీరు సైతం దొరకడం లేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడికూరు మండలం పాశవర్చర్లపూడి గ్రామానికి చెందిన యువకులు ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. కరోనా కారణంగా లాక్డౌన్తో గత 5 నెలలుగానే ఇంట్లోనే ఉంటుండటంతో యాజమాన్యం వేతనాలు ఇవ్వడం లేదు, దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు. ఇక ఏపీలోను పలు జిల్లాలకు చెందిన కార్మికుల పరిస్థితి ఇదే విధంగా ఉందని వాపోయారు. ఏపీ ప్రభుత్వం స్పందించి తమను స్వస్థలాలకు రప్పించాలని బాధితులు, బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు ఇన్ఫామన్నా అన్నా, నువ్వు ఉపాధి నిమిత్తం కోయిట్కి వచ్చావన్నా, 5 సంవత్సరాలు అయిందన్నా, మాకు ఈ లాక్డౌన్ కారణంగా మా కంపెనీ 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదన్నా. మా కంపెనీ ఆల్ రకీప్ కంపెనీ అన్నా, మాది సప్లై కంపెనీ అన్నా, మేము 5 నెలల నుండి జీతాలు లేవకన్నా మా పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నా. ఇంటికి నాకు ఇద్దరు పిల్లలన్నా, ఇంటికి డబ్బులు పంపించుకుందాం అన్నా, అక్కడ తినడానికి ఏమి లేవన్నా, మా పిల్లలు చాలా దారుణంగా, మా అమ్మగారు కొంచెం అనారోగ్యంగా ఉంటారన్నా, డబ్బులు పంపించడానికి నా దగ్గర అయితే రూపలేదు, మా జీతాలు ఇవ్వట్లేదన్నా అన్నా. మమ్మల్ని ఇక్కడ నుండి ఎలాగైనా సరే మీరు మీ దండం పెట్టి అడుగుతున్నా అన్నా, మమ్మల్ని ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అడుగుతున్నా అన్నా, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నా అన్నా, మీ దండం పెడుతున్నా అన్నా అన్నా. వీళ్ళందరూ కూడా ఇండియా వాళ్ళు అన్నా, మన స్టేట్ వాళ్ళన్నా, మన సైడ్ వాళ్ళన్నా, అందరూ కూడా తెలంగాణ నుంచి ఉన్నారన్నా అన్నా, మీకు దండం పెడతా జగన్ అన్న, మమ్మల్ని ఆదుకున్నా, మీకు దండం పెడతా అన్న జగన్ అన్న, మమ్మల్ని ఆదుకున్నా, మా రాజు అన్న, మీరు మీ మంచి మనసు అన్న, మీరు మమ్మల్ని రప్పించుకున్నా అన్నా, మమ్మల్ని రప్పించుకుని మా బిడ్డల దగ్గర చేర్చుండన్నా, చాలా దూరంగా ఉందన్నా, తాగడానికి నీళ్లు కానీ, తినడానికి తిండి కానీ లేదన్నా అన్న. మన దాకా చారిటీ వాళ్ళు, కేరళ తమిళ చారిటీ వాళ్ళు మాకు తినడానికి అవి సమకూర్చారన్న. ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ పరిస్థితులు బాగోక మా పరిస్థితి వారం రోజులు పడించి చాలా దారుణంగా ఉందన్న. ఒక రూమ్లో 4 రూమ్లో 15 పడుకుంటున్నాం అన్న అన్న, కొంచెం మమ్మల్ని ఇంటికి రప్పించుకన్నా జగన్ అన్న, నీకు దండం పెడతానన్న అన్న, మమ్మల్ని. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, కువైట్లో చిక్కుకున్న ఆ తూర్పుగోదావరి జిల్లా వాసులకు సంబంధించి అయితే ఏదైతే బయట ఉన్నా దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ అండి. రంజిత్, ఇతర దేశాలలో ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఇతర దేశాల నుంచి మన దేశానికి తిరిగి వచ్చేందుకు కొన్ని ఆంక్షల నడుమ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో తెలుగువారు, అందున ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా మామిడికూతురు మండలం రాజోలు నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది కోవిడ్ దేశంలో ఏదైతే ఉపాధి రీత్యా వెళ్ళిన వాళ్ళు, యువకులు చాలా మంది చిక్కుకుపోయిన పరిస్థితి, సుమారు 5 నెలల పైబడి పూర్తిగా కూడా ఇంట్లోనే ఉంటూ అక్కడ ఏదైతే ఉపాధి రీత్యా వెళ్ళడం, ఈ లాక్డౌన్ రీత్యా పూర్తిగా కూడా అన్ని ఆంక్షల నడుమ కూడా తెలుగు వారు ప్రస్తుతానికి పనులు లేక ఇళ్లకే పరిమితమైన పరిస్థితుల్లో, ప్రస్తుతం జీతాలు లేక తిండికి అలమటిస్తూ చాలా దిక్కుతోచిన స్థితిలో, ప్రస్తుతం మంచినీళ్లు కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వీడియో కాల్ ద్వారా అలాగే వాట్సాప్ ద్వారా మెసేజ్ అయితే పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ ఇదే పరిస్థితి, ఒక తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గానికి సంబంధించి, రాజోలు నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది ఉపాధి నిమిత్తం కోవిడ్ వెళ్తూ ఉంటారు. కేవలం తూర్పుగోదావరి జిల్లాయే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో ఇదే తరహా పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో అందరిది కూడా ఇదే ఆవేదన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఎప్పుడు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితులు, ముఖ్యంగా సౌదీ ప్రాంతానికి సంబంధించి అరబ్ కంట్రీస్ అన్ని కూడా చాలా ఆంక్షలు నడుమ దేశాలన్నీ కూడా కొనసాగే పరిస్థితుల్లో, బయటకు కూడా రాలేని పరిస్థితుల్లో వస్తే కనుక కఠినతరమైన శిక్షలు కూడా అమలు చేసే చట్టాలు అక్కడ కొనసాగుతాయి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మేము కొనసాగుతున్నాం, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటే చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి జీవించి ఉండగానే మమ్మల్ని మా కుటుంబాలకి లేదా మా ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు ఏర్పాట్లు చేయాలని చెప్పి వేడుకుంటూ ఈ వీడియోలు పంపించడం అయితే జరిగింది. అయితే తమ పిల్లల్ని కూడా ఇండియాకి త్వరగా రప్పించేందుకు ప్రభుత్వ అధికారులు అలాగే ప్రభుత్వం బాధితుల తరపు నుంచి కూడా పూర్తిగా కోలుకునేందుకు ఇదే తిరిగి ఎక్కడెక్కడ ఉన్నారో ప్రాంతాల వాళ్ళందరినీ వివరాలు సేకరించి తమ ప్రాంతాలకు రప్పించాలని ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఏదేమైనా ఉపాధి నిమిత్తం వెళ్ళి ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారుల వల్ల 5 నెలలుగా పూర్తిగా లాక్డౌన్ పరిస్థితులు, ఇతర దేశాల నుంచి దేశానికి రావడానికి ప్రస్తుతానికి రాకపోకలు లేని సందర్భంగా
ప్రస్తుతం ఈ వీళ్ళందరినీ కూడా సొంత ప్రదేశాలకి రప్పించేందుకు ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పి ఈ కుటుంబ సభ్యులు అక్కడ చిక్కుకున్న వారు ప్రస్తుతం విన్నవించుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, వాళ్ళందరినీ సొంత ప్రాంతాలకు రప్పించాలని చెప్పి జిల్లా వాసులందరూ కోరుతున్న పరిస్థితి రంజిత్. రైట్, థ్యాంక్ యూ వర్మ.